టాపిక్ టాపిక్కి వెళ్లే ముందుగా ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఆ తర్వాతనే వచ్చే బెల్ బటన్ పై క్లిక్ చేసి ఆల్ బటన్ని యాక్టివేట్ చేయండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు వచ్చినటువంటి తాజా అప్డేట్స్ని అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం మూడు జిల్లాల్లో అప్డేట్స్ అయితే రావడం జరిగింది నెల్లూరు జిల్లాలో వచ్చేసి మూడు వందల తొంభై ఐదు పోస్టులు అయితే మిగిలిపోయినట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది నెల్లూరు జిల్లాలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట అలాగే వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత రోస్టర్ మరియు రిజర్వేషన్ తదితర కారణాల వల్ల మూడు వందల తొంభై పోస్టులు అయితే మిగిలిపోయాయి ఫ్రెండ్స్ వాటికి సంబంధించి భర్తీ కోసం మళ్ళీ నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుందనేసి పత్రికల్లో సమాచారం అయితే వచ్చిందనమాట ఆ తర్వాత వచ్చేసిందు విజయనగరం జిల్లాలో ప్రస్తుతానికైతే భర్తీ ప్రక్రియని నిలిపివేయడం జరిగింది తదితర కారణాలతో భర్తీ ప్రక్రియను నిలిపివేయడం జరిగిందనమాట కట్ ఆఫ్ మార్కులపై సరైన స్పష్టత లేకపోవడంతో ఆ భర్తీ ప్రక్రియను నిలిపివేశారనమాట ఫస్ట్ వచ్చేసి జీరో మార్కుల అభ్యర్థులు కూడా కాల్ లెటర్స్ పంపించాలనేసి అనుకున్నారు తర్వాత పది మార్కులు కట్ ఆఫ్ మార్కులుగా నిర్ణయించడం జరిగింది ఈ తదితర కారణాలతో సరైన స్పష్టత లేకపోవడంతో విజయనగరం జిల్లాలో ప్రస్తుతానికి ఎదిగిన ఈ భర్తీ ప్రక్రియను అయితే నిలిపివేశారనమాట ఇక తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా రావడం జరిగింది పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను మనం ఇప్పుడైతే తెలుసుకోవచ్చు అనమాట వివరాలకు వెళ్లే ముందుగా ప్రతి ఒక్కరి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చేటటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి అప్డేట్స్ చూసుకుంటే ముగిసిన ధృవపత్రాల పరిశీలన అనే హెడ్డింగ్తో న్యూస్ అయితే వచ్చింది పూర్తి వివరాలను అయితే చూద్దాం గ్రామ అవార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన కార్యక్రమం మంగళవారంతో ముగిసింది ఏలూరులోనే పలు కార్యక్రమ సారు ఏలూరులోనే పలు కార్యాలయాల్లో ఈ నెల ఏడు నుంచి పది వరకు పదహైదు శాఖలకు సంబంధించిన అభ్యర్థుల ధృవపత్రాలను పరిశీలించారు పదిహేడు వందల ఆరు మంది అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపగా పద్నాలుగు వందల ఇరవై ఎనిమిది మంది హాజరయ్యారని జెడ్పీఓ పి శ్రీనివాసులు గారు తెలిపారు కొన్ని పోస్టులకు అర్హులు లేరని మరోసారి అభ్యర్థులను పిలుస్తామని అన్నారు అనేసి ఇక్కడ సమాచారం అయితే ఉందన్నమాట కొద్ది వీటిలో కొన్ని రకాల పోస్టులకు సంబంధించి అర్హులు లేకపోవడంతో మళ్ళీ సెకండ్ లిస్ట్ ద్వారా అభ్యర్థుల్ని భర్తీ చేసే ప్రక్రియ అయితే కొనసాగనున్నట్లు ఇక్కడ సమాచారం అయితే ఉందన్నమాట ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని పోస్టులకు అర్హులు లేరని మరోసారి అభ్యర్థులను పిలుస్తామన్నారు అంటే కన్నా మరొకసారి వెరిఫికేషన్కి పిలవడం జరుగుతుంది ఎవరినైతే ఫస్ట్ పిలిచింటారో అభ్యర్థుల తర్వాతి స్థానాల్లో ఉన్నటువంటి అభ్యర్థులకి మళ్ళా కాల్ లెటర్స్ పంపించే అవకాశం ఉన్నట్లు మనం అర్థమైతే చేసుకోవచ్చు అనమాట ఇంకా పోస్టుల వారుగా వివరాలను చూసుకున్నట్లయితే పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయి జిల్లాలో లెటర్లు అందుకున్న వారు ఎంతమంది ఈ వెరిఫికేషన్కి హాజరైనటువంటి అభ్యర్థులు ఎంతమంది అనే డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ పోస్టులో నూట పదహారు పోస్టులు ఖాళీలు ఉంటాయి గానా ఈ నూట పదహారు పోస్టులకు గాను రెండు వందల ఇరవై తొమ్మిది మంది అభ్యర్థులు లెటర్స్ అందుకున్నారు కానీ వెరిఫికేషన్కి నూట అరవై ఐదు మంది మాత్రమే హాజరవ్వడం జరిగింది వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ పోస్టులు పదిహేడు ఖాళీలు ఉంటే ముప్పై మూడు మంది లెటర్స్ అందుకున్నారు ఇరవై ఎనిమిది మంది మాత్రమే హాజరయ్యారు వెరిఫికేషన్కి డిజిటల్ అసిస్టెంట్ నూట ఎనభై ఖాళీలు ఉంటే మూడు వందల నలభై ఒక్క మంది కాల్ లెటర్స్ అందుకొని మూడు వందల ఒక్క మంది వెరిఫికేషన్కి హాజరు కావడం జరిగింది సర్వే అసిస్టెంట్ పోస్టులు నూట అరవై తొమ్మిది పోస్టులకు గాను మూడు వందల ఇరవై ఎనిమిది మంది అభ్యర్థులు కాల్ లెటర్స్ అందుకుంటే రెండు వందల తొంభై ఎనిమిది మంది వెరిఫికేషన్కి హాజరు కావడం జరిగింది ఏఎన్ఎం పోస్టులు యాభై ఐదు ఖాళీలు ఉంటే కేవలం ఇరవై మూడు మంది మాత్రమే వెరిఫికేషన్కి హాజరయ్యారన్నమాట ఇరవై ఆరు పోస్టుల ఇరవై ఆరు మందికి కాల్ కాలెటర్స్ అయితే అందుకున్నారు కానీ వెరిఫికేషన్కి ఇరవై మూడు మంది హాజరు కావడం జరిగింది దీన్ని బట్టి చూస్తే కన్నా ఏఎన్ఎం వార్డు హెల్త్ సెక్రటరీ పోస్టులు చాలా పోస్టులు అయితే కన్నా మిగిలిపోయినట్లు ఇక్కడ సమాచారం అయితే ఉందన్నమాట యాభై ఐదు పోస్టులు ఖాళీలు ఉంటే వెరిఫికేషన్కి కేవలం ఇరవై మూడు మంది హాజరు కావడం జరిగింది ఈ ఇరవై మూడు మంది యొక్క సర్టిఫికేట్లు అన్ని పర్ఫెక్ట్గా ఉంటే కన్నా ఇరవై మూడు మందికి పోస్టులు అయితే ఇస్తారు ఇరవై మూడు మందికి పోస్టులు ఇచ్చినప్పటికీ పోస్టులు ఇంకా అయితే కన్నా మిగిలిపోయే పరిస్థితి అయితే ఉందనేసి మనం అర్థమైతే చేసుకోవచ్చు అనమాట ఇంకా దాదాపు ముప్పై పోస్టుల వరకు మిగిలిపోయే సమాచారం అయితే ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ పోస్టులు అని చూసుకున్నట్లయితే పోస్టులు తొంభై ఏడు పోస్టులు ఖాళీలు ఉన్నాయి కానీ వెరిఫికేషన్కి ముప్పై ఎనిమిది మంది హాజరయ్యారనమాట నలభై ఏడు మంది అభ్యర్థులు కాల్ లెటర్స్ని అందుకుంటే కన కేవలం ముప్పై ఎనిమిది మంది మాత్రమే వెరిఫికేషన్కి హాజరు కావడం జరిగింది అంటే ఇక్కడ దాదాపు అరవై పోస్టుల వరకు మిగిలిపోయే పరిస్థితి అయితే ఉందన్నమాట యాభై తొమ్మిది పోస్టులు మిగిలిపోయే పరిస్థితి అయితే ఉంది అంటే తొంభై ఏడు పోస్టులు ఖాళీలు ఉంటే కేవలం ముప్పై ఎనిమిది మంది మాత్రమే హాజరు కావడం జరిగింది వెరిఫికేషన్కి తర్వాత విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ పోస్టులు పదహారు ఖాళీలు ఉంటే పదహారు పోస్టులకు గాను పంతొమ్మిది మంది వెరిఫికేషన్కి హాజరయ్యారు పశ్చంవర్తక శాఖ అసిస్టెంట్ పోస్టులు ముప్పై మూడు వందల యాభై ఏడు పోస్టులు ఖాళీలుంటే నూట ముప్పై ఏడు మంది అభ్యర్థులు సరే కాల్ లెటర్స్ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది కానీ కేవలం నూట ఇరవై ఐదు మంది మాత్రమే వెరిఫికేషన్కి హాజరయ్యారు ఈ పోస్టులు మాత్రం పశ్చంవర్తక శాఖ అసిస్టెంట్ పోస్టులు చాలా భారీ స్థాయిలోనే పోస్టు మిగిలిపోవడం జరుగుతుంది కానీ ఇక్కడ పోస్టులు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ వెరిఫికేషన్కి హాజరైనటువంటి అభ్యర్థులు కూడా తక్కువ మందే ఉన్నారు అలాగే రాత పరీక్ష రాసినటువంటి అభ్యర్థులే తక్కువ ఉన్నారనమాట దీన్ని బట్టి చూసుకుంటే కన్నా ఈసారి కూడా పశ్చమర్థక శాఖ అసిస్టెంట్ పోస్టులు చాలా భారీ స్థాయిలోనే మిగిలిపోవడం జరిగింది ఇంకా ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ టూ పోస్టులు వచ్చేసి తొంభై ఏడు పోస్టులు ఖాళీలు ఉంటే ఈ పోస్టులకు కూడా వెరిఫికేషన్కి కేవలం తొంభై ఒక్క మంది మాత్రమే హాజరు కావడం జరిగింది ఇంకా తొంభై ఖాళీలు ఏమో తొంభై ఏడున్నాయి వెరిఫికేషన్కి హాజరైనటువంటి సంఖ్య వచ్చిందను కేవలం తొంభై ఒక్క మంది మాత్రమే ఉండడంగా ఆరు పోస్టులకు సంబంధించి అభ్యర్థులే లేని పరిస్థితి అయితే ఉందన్నమాట ఈ పోస్టులను భర్తీ చేయాలంటే కదా నెక్స్ట్ ఉన్నటువంటి అభ్యర్థులకి కాల్ లెటర్స్ పంపించి సెకండ్ లిస్ట్ ద్వారా అభ్యర్థుల్ని భర్తీ చేసే అవకాశం అయితే ఉంటుంది తర్వాత వార్డు ఎమ్యూనిటీ సెక్రటరీ పోస్టులు నలభై ఎనిమిది పోస్టులు ఖాళీలు ఉంటే యాభై ఒక్క మంది అభ్యర్థులైతే వెరిఫికేషన్కి హాజరయ్యారు వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ పోస్టులు అరవై పోస్టులు ఖాళీలు ఉంటే ఈ పోస్టులకు వచ్చేసి ఎన్ మంది వెరిఫికేషన్కి హాజరు కావడం జరిగింది అలాగే వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ పోస్టులు ఎనిమిది ఖాళీలు ఉంటే పదకొండు మంది అభ్యర్థులు వెరిఫికేషన్కి హాజరయ్యారు వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ పోస్టులు పద్దెనిమిది ఖాళీలు ఉంటే ఇరవై తొమ్మిది మంది అభ్యర్థులు వెరిఫికేషన్కి హాజరు కావడం జరిగింది తర్వాత వార్డు శానిటేషన్ అండ్ సెక్ర వార్డు శానిటేషన్ సెక్రటరీ పోస్టులు ముప్పై రెండు పోస్టులు ఖాళీలు ఖాళీలుంటాయి వెరిఫికేషన్కి ముప్పై ఎనిమిది మంది అభ్యర్థులు అయితే హాజరు కావడం జరిగింది టోటల్గా జిల్లా వ్యాప్తంగా పదమూడు వందల అరవై ఎనిమిది పోస్టులు ఖాళీలు ఉన్నాయి ఈ పోస్టులకు గాను పదిహేడు వందల ఆరు మంది అభ్యర్థులు ఖాళీ లెటర్స్ని అందుకున్నారు కానీ వీళ్ళల్లో వెరిఫికేషన్కి హాజరైనటువంటి అభ్యర్థుల సంఖ్య జిల్లా వ్యాప్తంగా పద్నాలుగు వందల ఇరవై ఎనిమిది మంది అభ్యర్థులు హాజరు కావడం జరిగింది ఇంకా వీటిలో చాలా అయితే కన్నా మిగిలిపోయే పరిస్థితి కూడా ఉంటుందన్నమాట అంటే సెకండ్ లిస్టు విడుదల చేసినా కానీ కొన్ని రకాల పోస్టులు అయితే మిగిలిపోయే పరిస్థితి ఉంటుంది పశ్చిమవర్గ శాఖ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి ఖచ్చితంగా మిగిలిపోయే పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్ మిగతా జిల్లాలకు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా లేటెస్ట్ అప్డేట్ రూపంలో నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి